హలో రుషా తెలుగు వ్లాగ్స్కి వెల్కమ్. సో ఈరోజు నేను మీ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే వీట్ ఫుల్ బాడీ వ్యాక్సిన్ కిట్ అన్నమాట. మీకు తెలుసు కదా వ్యాక్సిన్ ఇన్స్టెంట్ వ్యాక్సిన్ స్ట్రిప్స్, ఇది ఈజీ జెల్ వ్యాక్సిన్ టెక్నాలజీ యూస్ చేస్తారు. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నార్మల్ స్కిన్ది తీసుకున్న. ఇది వచ్చేసి 20 వ్యాక్స్ స్ట్రిప్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనకి 8, 16 అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఈ నార్మల్ స్కిన్ బేస్డ్ వచ్చేసి షీ బటర్ సంబంధించింది తీసుకున్నాను. ఇందులో మనకి 190 రూపీస్, ఇంకా నైకాల్లో అట్లా చూసుకుంటే మనకి ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది ఆఫర్స్లో అలా తీసుకున్నప్పుడు. సో ఇలా 20 అట్ ఏ టైం తీసుకుంటే మనకి చాలా డేసే యూజ్ అవుతుంది. అండ్ దీనికి మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఉంటుంది ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటని. ఇందులో వచ్చేసి మనకి 20 స్ట్రిప్స్ అలా వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి చూసారు కదా, దాంతోపాటు మనకి ఇంకొక కొన్ని యూస్ చేసుకోవడానికి మాయిశ్చరైజింగ్ స్ట్రిప్స్ కూడా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి వ్యాక్సిన్ స్ట్రిప్ ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా యూస్ చేసుకోవాలి, ఎట్లా ఈజీ వే యూస్ చేసుకోవాలి మనకి అన్నది నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి చూసాను చెప్పాను కదా, మనం ఆఫ్టర్ యూస్ చేసుకున్న తర్వాత ఇది ఒక చిన్న వైప్ వస్తుంది. సో ఈ వైప్తో మనం క్లీన్ చేసుకుంటే అది మనకి స్టిక్కీనెస్, అగమ్, ఆ వ్యాక్స్ అంతా ఏదైతే ఉంటుందో అది మనకు పోతుంది అన్నమాట. సో ఇది కూడా బాగుంటుంది, ఈజీగా స్టిక్కినెస్ అంతా పోతుంది ఆఫ్టర్ చేసుకున్న ఇమీడియట్గా. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఇట్లా ఉంటుంది. సో చూసారు కదా ఇది ఫుల్ వ్యా. ఇందులో మనకి అలోవీరాది ఉంటుంది, అది డ్రై స్కిన్ది. డ్రై స్కిన్ వాళ్ళు ఉన్న వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ గ్రీన్ అండ్ పింక్ అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. ఎట్ ఏ టైం కొనుక్కోవచ్చు. లేదు ఫస్ట్ టైం ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళు 8 స్ట్రిప్స్ ఉన్నది కూడా మనం తీసుకోవచ్చు, తీసుకొని సో దట్ మనం యూస్ చేసుకోవచ్చు. మనకు ఒక షీట్ వచ్చేసి 2-వేగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఈ షీట్ వచ్చేసి మనకి 2 టైమ్స్లా యూజ్ అవుతుంది, అది సపరేట్ అవుతుంది ఓపెన్ చేసినప్పుడు. మనం ఇది ఎట్లా యూజ్ చేసుకోవాలి అంటే హ్యాండ్స్తో మనం రబ్ చేసుకొని ఆ ఉన్న వ్యాక్స్ని హీట్ చేసుకోవాలి ఫస్ట్. సో అప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది, ఉన్నాటిలో ఇన్స్టెంట్ వ్యాక్సిన్ స్ట్రిప్స్లో నాకు తెలిసి బెస్ట్ వీట్ వ్యాక్సిన్ స్ట్రిప్ అండి. చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది, మనం క్యారీ చేసుకోవచ్చు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే. అండ్ మనం ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, హెయిర్ కూడా బాగా వస్తుంది. మరీ థిక్ హెయిర్ ఉన్నప్పుడు యా టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా యూస్ చేసుకోవాలో నేను చెప్తాను. సో మనం ఈజీగా యూస్ చేసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా, ఇలా కొంచెం హాట్ వాటర్ బాగానే తీసుకోండి. హాట్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో దాంతోపాటు ఇట్లా ప్లేట్ పెట్టండి, సో దట్ మనం రబ్ చేసుకునే ప్రెషర్ కూడా మనకు స్ట్రెయిన్ అవ్వకుండా ఈజీగా అలా అది ఇమీడియట్గా ఆ కింద ఉన్న హీట్కి అది మెల్ట్ అయిపోతుంది. సో మనకి అలా మెల్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం ఒకటి తీసేసినా సరే ఆబ్వియస్లీ ఇంకో వన్ సైడ్ ఉంటుంది కదా, అది కూడా హీట్లోనే ఉంటుంది. మనకి ఈజీగా క్విక్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత వితిన్ 2 మినిట్స్లో అన్నమాట. అట్లా కాకుండా మనం నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్తో రబ్ చేసుకొని, బట్ అది ఏమవుతుందంటే ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా ఏదైనా హీట్గా కొంచెం ఉన్నది ఆల్రెడీ పెట్టాము చూసారుగా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా అది ఎట్లా ఎంత ఈజీగా వచ్చేస్తుందో, మనం ఓన్లీ నేను ప్రెషర్ ఏం పెట్టలా అంత ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ టిప్ వల్ల మనకి బాగా బెనిఫిట్ ఉంటుంది. చేసుకున్నంతసేపు ఏంటంటే ఓకే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మనకి వ్యాక్సింగ్ కూడా హీట్గా ఉంటుంది అన్నమాట. వ్యాక్స్ ఎంత హీట్గా ఉంటే మనకి హెయిర్ కూడా అంత బాగా వస్తుంది రిమూవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను ఇది ఎట్లా రబ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మామూలుగా అయితే ఇట్లా రబ్ చేసుకొని సో ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇట్లా చూసారు కదా స్మూత్గా ఎట్లా మెల్ట్ అయిందో వ్యాక్స్ అంతా. సో ఇప్పుడు ఇది రెడీగా ఉంది యూస్ చేసుకోవడానికి. ఆ వ్యాక్స్ అనేది మనకి ఆ లెవెల్లో హీట్గా ఉంటే మనకి హెయిర్ అన్నది బాగా వస్తుంది.
సో నేను ఇక్కడ మీకు ఎట్లా చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇట్లా రెండు సపరేట్ చేసుకోవాలి. ఇట్లా రెండు సపరేట్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒకటి ఆటోమేటిక్గా సైడ్ పెట్టినప్పుడు ఫోల్డ్ అయిపోతుంది. అలా ఫోల్డ్ అవ్వకుండా ఉండడానికి ఇట్లా ఈజీ వేలో మనం ఇట్లా పెట్టుకోవచ్చు ఆ హీట్ మీద. సో అది ఫోల్డ్ అవ్వదు అండ్ వ్యాక్స్ కూడా మనకి రెడీ టు యూజ్ ఉంటుంది. సో నేను అది పక్కన పెట్టేస్తున్నాను. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు అది ఎట్లా యూజ్ చేసుకోవాలని. ముందు మనం హ్యాండ్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. హెయిర్ ఎక్కువని వాళ్ళు పౌడర్ యూజ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ ఇక్కడ నాకైతే లైట్ మైల్డ్ హెయిర్ అని ఉంది. సో నేను జస్ట్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా స్ట్రిప్ వేసుకోవాలి. వేసుకొని ఇట్లా బాగా అది మనకి రబ్ చేయాలన్నమాట, మన స్కిన్కి పట్టేటట్టు టైట్గా రబ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇక్కడ టైట్గా రబ్ చేస్తున్నాను నేను. వీలున్నంత వరకు వ్యాక్స్ అంతా పట్టేటట్టు చేసుకోవాలి. ఇట్లా గట్టిగా రబ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఫోర్స్బుల్గా బాగా టైట్గా పట్టిన తర్వాత ఫోర్స్బుల్గా దాన్ని లాగాలన్నమాట. సో ఇట్లా అన్నమాట, ఇట్లా ఇంకా బాగా హీట్గా ఉంటే ఇంకా బాగా వస్తుంది. సో చూసారు కదా హెయిర్ ఎట్లా వచ్చిందో, మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ నేను కూడా చూస్తాను హెయిర్ ఇట్లా వచ్చేస్తుంది. బాగా వ్యాక్స్ అనేది వ్యాక్సింగ్ స్ట్రిప్ హీట్గా ఉండాలి, లేదంటే మనకు అట్లా కొంచెం లైట్ స్టిక్కీగా అయిపోతుంది. అందుకనే నేను ఆ టిప్ మీతో షేర్ చేశాను, సో దట్ అది మనకి ఈజీగా ఉంటుంది అండ్ మనకి అంత సేపు రబ్ చేసి హ్యాండ్స్తో స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్లా చేసేసుకున్న తర్వాత నేను చేసుకున్న తర్వాత మనకి నేను ఏదైతే వైప్ చూపించానో సో ఆ వైప్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అక్కడ కొంచెం హెయిర్ లేదు అండ్ ఇక్కడ హెయిర్ ఉంది అన్నమాట సైడ్. సో మ్యాక్సిమం బాగా యూజ్ అవుతుంది వీట్ స్ట్రిప్స్, కంప్లీట్గా బాగుంటుంది యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇట్లా మాయిశ్చరైజింగ్ స్ట్రిప్ వస్తుంది, మనకు అసలు ఆ స్టిక్కీ ఫీలింగ్ కూడా ఉండదు, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటాయి. ఇట్లాంటివి 8 స్ట్రిప్స్ దాకా వస్తాయి, 20 స్ట్రిప్స్కి 8 స్ట్రిప్స్ దాకా వస్తాయి యూస్ చేసుకోవడానికి. సో ఇమీడియట్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ అసలు మనం వాష్ చేసుకోవాల్సిన పని కూడా ఏమి ఉండదు, చాలా నీట్గా స్మూత్గా అయిపోతుంది మనకి చేసుకున్నప్పుడు. సో మీకైతే నాకు తెలిసి ఇది రివ్యూ యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నా. ఇట్లా ఈజీగా యూస్ చేసుకోవచ్చు అండ్ మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అండ్ మనం క్యారీ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడం చాలా బాగుంటుంది. నేనైతే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని రికమెండ్ చేస్తున్నాను అండ్ ఈజీ టు యూస్ కూడా. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. అండ్ 2 8 మినిట్స్ క్లాక్ పట్టి